ఈ నెల 10న మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రగతి భవన్ లో నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ధాన్యం కొనుగోళ్లను మరింత ముమ్మరం చేసే అవకాశాలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. అలాగే సొంత స్థలాలు ఉన్న బలహీన వర్గాలకు ఇళ్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సహాయం అందిస్తామని సీఎం కేసీఆర్ మహబూబ్నగర్ సభలో ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఇక వీటితో పాటు రైతు బంధు నిధుల రిలీజ్, అలాగే దళిత బంధు పథకం అమలు చేయడం లాంటి అంశాలపై చర్చించే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ శనివారం జరిగే కేబినెట్ సమావేశానికి సీఎం కేసీఆర్ తో పాటు వివిధ శాఖల మంత్రులు హాజరు కానున్నారు. ఈ నెల 10న మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రగతి భవన్లో నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ధాన్యం కొనుగోళ్లను మరింత ముమ్మరం చేసే అవకాశాలపై చర్చించే ఛాన్స్ కనిపిస్తోంది. అలాగే సొంత స్థలాలు ఉన్న బలహీన వర్గాలకు ఇళ్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సహాయం అందిస్తామని సీఎం కేసీఆర్ మొన్న జరిగిన మహబూబ్నగర్ సభలో ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఇక వీటితో పాటు రైతు బంధు నిధుల రిలీజ్, అలాగే దళిత బంధు పథకం అమలు చేయడం లాంటి అంశాలపై కూడా చర్చించే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. ఈ శనివారం జరిగే కేబినెట్ సమావేశానికి సీఎం కేసీఆర్ తో పాటు వివిధ శాఖల మంత్రులు కూడా హాజరు కానున్నారు. ఇదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శేఖర్, తెలంగాణ కేబినెట్ ఈ నెల 10న సమావేశం కాబోతుంది, ఎస్ అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రి కేసీఆర్ 10వ తేదీన మధ్యాహ్నం కేబినెట్ సమావేశానికి కాల్ ఫర్ చేశారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఎజెండాను కూడా మంత్రులందరికీ పంపించారు. ఈ కేబినెట్ సమావేశంలో అసెంబ్లీకి సంబంధించినటువంటి అంశంతో పాటు ధాన్యం కొనుగోలు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వం ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నటువంటి దానిలో మంత్రి గంగుల ఒక నివేదికను కూడా తయారు చేసినట్లు సమాచారం అంతా ఉంది. ఇక దళిత బంధుకు సంబంధించినటువంటి అంశం మీద ప్రతిపక్షాల నుంచి తీవ్రమైనటువంటి విమర్శలు అయితే వస్తా ఉన్నాయి. లక్ష రూపాయలకు సంబంధించినటువంటి రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దాంతో పాటు ప్రస్తుతం దళిత బంధు పూర్తి స్థాయిలో అమలు కావట్లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి మీద చర్చించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక ముఖ్యంగా ఈ కేబినెట్ సమావేశంలో 3 లక్షల రూపాయల యొక్క సహాయం, ఆర్థిక సహాయం ఏదైతే ఉందో దాని మీద చర్చలు జరిగేటువంటి అవకాశం ఉన్నాయి. ఎమ్మెల్యేలు అట్లాగే మంత్రులు దీనికి బాధ్యత వహిస్తా ఉన్నారు. ఏదైతే ఈ దళిత బంధుకు సంబంధించినటువంటి అంశంలో ఎమ్మెల్యేల పూర్తి బాధ్యత ఉంది. ఇప్పుడు ఇచ్చేటువంటి 3 లక్షల రూపాయల సహాయంలో మంత్రులకు మాత్రమే కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించారు. ఈ బాధ్యతల్లో వాళ్ళు కూడా లిస్టును తయారు చేశారు. ఆ లిస్టుకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చలు జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దీంతో పాటు మరికొన్ని ఇరిగేషన్ కి సంబంధించి కావచ్చు, అట్లాగే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయాలన్నిటి మీద కూడా చర్చలు అయితే జరుపుతారు అన్నది తెలుస్తా ఉంది. ఆ విషయాలన్నిటి మీద మరొకసారి ప్రభుత్వం ఒక ఎజెండాను కూడా విడుదల చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. మరి కీలకమైనటువంటి నిర్ణయాలు ఏం తీసుకుంటారు అన్నది చూడాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హీట్ ప్రారంభమైంది కాబట్టి కేబినెట్ లో ఏమేమి డిసిషన్స్ తీసుకుంటారు, ఎట్లాంటి విషయాలు, అంటే శేఖర్ ఎన్నికలే టార్గెట్ గా కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఈ సమావేశంలో అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఒక 1 ఇయర్ మాత్రమే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ టార్గెట్ గానే కేబినెట్ కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అమలులో ఇప్పటికే ప్రభుత్వం కొంత దూకుడుగా వ్యవహరిస్తా ఉంది. పార్టీ పరంగా కార్యక్రమాలు చేపట్టారు కాబట్టి ఈ కేబినెట్ సమావేశంలో కూడా మరిన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా, అట్లాగే ఈ నిధుల సమీకరణకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని వచ్చేటువంటి 6 నెలల పాటు ప్రభుత్వ పథకాలకు సంబంధించి డెవలప్మెంట్ వర్క్ సంబంధించినటువంటి విషయాలు కూడా వేగవంతం చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చెప్తారు అన్నది కూడా అంటే శేఖర్ మీరు చెప్పినట్టు ఏదైతే దళిత బంధు గురించి మాట్లాడుకుంటున్నారు, ఇటు ప్రతిపక్షాలు కావచ్చు ఇటు ప్రజలు కావచ్చు, దీంతో పాటు రుణమాఫీ అనేది కూడా అంతే వేగంగా జనాలు కూడా చర్చించుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే రైతు బంధు కూడా దీనికి సంబంధించి ఏమైనా క్లియర్ డెసిషన్ అయితే తీసుకునే అవకాశం కనిపిస్తుందా ఎక్కువగా? ఖచ్చితంగా ఈ కేబినెట్ సమావేశంలో
కీలకమైనటువంటి నిర్ణయాలైతే ఉంటాయి ఎందుకంటే ఇటు అసెంబ్లీకి ముందు జరగబోయేటువంటి క్యాబినెట్ కాబట్టి అసెంబ్లీకి సంబంధించినటువంటి కొన్ని నిర్ణయాలు క్యాబినెట్ ఆమోదం తెలుపుతుంది అదే విధంగా గవర్నర్ మీద కూడా కొన్ని నిర్ణయాలు ఉంటాయి అన్నది కూడా తెలుస్తా ఉంది ముఖ్యంగా ఈ బీసీలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ గా ఆమెనే ఉంది కాబట్టి ఆ అధికారాలన్నింటినీ కూడా తీసేసే ఆలోచనలో వెస్ట్ బెంగాల్ లాంటి ఇలా పరిధిలో కావచ్చు కేరళ లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికే ఆ నిర్ణయాలు తీసుకున్నారు ఇక్కడ కూడా అట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారన్న చర్చ అయితే జరుగుతూ ఉంది గవర్నర్ దగ్గర ఇప్పటికే 7-8 బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి నెక్స్ట్ ఏదైనా బిల్లులు పంపిస్తే గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అదేవిధంగా అక్కడి నుంచి ఎలాంటి స్పందన వస్తాయి క్యాబినెట్ లో ఈ విషయాలన్నింటినీ కూడా సుదీర్ఘంగా చర్చలు జరిగి కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకుంటారు అన్న సమాచారం అయితే ఉంది దానికి సంబంధించినటువంటి లీగులు కూడా ప్రభుత్వం నుంచి వస్తున్నాయి కాబట్టి శేఖర్ దీంతో పాటు ఒకటి ధరణి పోర్టల్ గురించి కూడా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది నిన్న మొన్న కూడా మనం చూసాం కాంగ్రెస్ నేతలందరూ కూడా ధరణి పోర్టల్ కి సంబంధించి కూడా కొన్ని ధర్నాలు చేసిన సిచ్యువేషన్ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఈ ధరణికి సంబంధించినటువంటి అంశం మీద మొదటి నుంచి పోరాటం చేస్తా ఉంది ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూకి సంబంధించినటువంటి విషయంలో ధరణి పోర్టల్ వల్ల పెద్ద ఎత్తున కూడా గొడవలు అవుతా ఉన్నాయి నిరసనలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి దీని మీద ప్రభుత్వ అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ 2-3 సార్లు రివ్యూ పెట్టి ఆగ్రహం అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు అయితే రానున్నటువంటి రోజుల్లో ఈ ధరణికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారానికి రెవెన్యూ వ్యవస్థనంతా కూడా గ్రామ పంచాయతీ స్థాయికి తీసుకొచ్చి ఎప్పటికప్పుడు గ్రామ పంచాయతీలో ఉండాల్సినటువంటి సమస్యలన్నిటి కూడా పరిష్కరిస్తారు అన్న చర్చ అయితే జరుగుతా ఉంది దాని మీద కూడా కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకుంటారు మొత్తానికి ఒక 30-40 అంశాలు అయితే ఈ క్యాబినెట్ లో ఉన్నాయి ఎలాంటి అంశాలు అంశాల మీద క్లారిటీ వస్తుంది ఎలాంటి అంశాలకు క్యాబినెట్ ఆమోదం తెలుపుతుంది దాన్ని గ్రౌండ్ లెవెల్లో ఏ రకంగా అమలు చేస్తారన్నది చూడాల్సి ఉంటుంది